రాష్ట్ర ఉత్తమ సినీ ఎగ్జిబిటర్ అవార్డును తాడేపల్లిగూడెం శేషమహల్ సినీ థియేటర్ అధినేత చిట్యాల లక్ష్మి నరసింహమూర్తిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంపిక చేసింది. అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాగంటి మురళీమోహన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం స్థానిక శేషమహల్ సినిమా హాల్ వద్ద మీడియాతో లక్ష్మి నరసింహమూర్తి మాట్లాడారు. 1980లో శేషమహల్ థియేటర్ నిర్మించి అనేక సూపర్ హిట్ చిత్రాలు ప్రదర్శించామని అన్నారు. తన తల్లిదండ్రుల పేరున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ సినీ ఎగ్జిబిటర్గా అవార్డు అందుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అక్టోబర్ 3లో శేషమహల్ థియేటర్ మా ఫాదర్ మా నాన్నగారు చిట్యాల వెంకటరావు గారు, చిట్యాల శాసం గారు ఎంతో కృషితో ఈ థియేటర్ కట్టాము. అప్పుడు థియేటర్ కట్టిన తర్వాత అప్పటి నుంచే ప్రతి సినిమా స్టార్టింగ్ సినిమా సర్దార్ పాపడు 100 రోజులు నడింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ న్యూ షోస్ 100 రోజులు ఆడిన సినిమా వాసవి కనిక పరమేశ్వర మహత్యం మొట్టమొదటిసారి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇక్కడే 100 రోజులు ఆడింది. అది పెద్ద రికార్డు, అది ఎవరికి తెలియని రికార్డు. అది ఇంకా ముందు కూడా మేము ఎన్నో సినిమాలు ఆడతాం. మీ అందరి సహకారంతో కూడా ఇంత నాకు ఈ పురస్కారం ఆ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు నాకు ఎంతో ఇదిగా అది ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ ఎగ్జిబిటర్గా నాకు ఈ అవార్డు మెమెంటోని ఇచ్చారు. ఇది అలాగే తెలంగాణకి సుదర్శన్ తక్ఫేమ్ థియేటర్ యాజమాన్యానికి ఇచ్చారు. ఇది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఎవరంటే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఫ్యాన్స్ అన్ని అభిమాన సంఘాల ఫ్యాన్స్ చాలా పేర్లు చెప్పాను. సినిమా పేర్లు అయితే చాలా ఉన్నాయి. అగ్నిపర్వతం, జగదేకుడ తులసుందరి, బావగారు బావన్నర, పచ్చంటి, ఇంద్ర, సుందరకాండ, ప్రేమించుకుందావరా, ఈ సినిమాలు చాలా ఉన్నాయి. అని వందాం. ప్రతి సినిమా ప్రతి హీరో 3 సంవత్సరాలు 4 సినిమాలు వేసేవాళ్ళు శేషమల్ థియేటర్లో.